హాయ్ ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్ అందరూ వేస్తున్నారని మా మేడ మీద వేద్దాం కదా అని బయట నర్సరీలో అడిగితే ఏదో ఒక వెరైటీ మాత్రమే ఉందని అంటున్నారు. అందుకని ఆన్లైన్లో చూశాను, బయట రేటే 1.50 రూపాయలు. ఈ ప్యాక్ 3 వెరైటీస్ కలిపి ఒక ప్యాక్ అని ఉంది, ఆర్డర్ చేశాను. బతికున్న మొక్కలను కూడా ఆన్లైన్లో పంపిస్తారా? నాకు వచ్చేసరికి 10 రోజులు పట్టింది. ఇంతకీ అది బతికుందా సచ్చిందా? డ్రాగన్ లైఫ్ ప్లాంట్ అన్బాక్సింగ్. ఇవైతే ఎడారి మొక్కలు కాబట్టి ఎన్ని రోజులు నీరు లేకపోయినా బతుకున్నట్టున్నాయి. మరి నార్మల్ ప్లాంట్స్ కూడా ఎలాగే ఆన్లైన్లో పంపిస్తే బతుకుతాయా? ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 30 రకాల వెరైటీస్ ఉన్నాయంట. ఇప్పుడు ఇవి మన మేడ మీద ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఇవి ఎడారి మొక్కలు కాబట్టి మన పూలు కూరగాయలు పెంచినట్టు ఏ మట్టిలో పడితే మట్టిలేస్తే పెరగవి. వీటిని పెంచుకోవడం కోసం మన కుండీలో ఏ మిశ్రమం వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీటిలో కలుపుతున్న ఈ ప్యాకెట్లో మిశ్రం ఏంటంటే కంపోస్ట్ ఇది, అలాగే ఇది వేప్పిండి. 50% వచ్చేమో మన ఎర్రమట్టును, 40% ఇసుక. ఎందుకంటే ఇసుక ఎందుకంటే ఇది ఎడారి మొక్క కాబట్టి. అలాగే 10% కంపోస్ట్. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇందులో కోకో ఫీట్ కానీ చెక్క పొట్టు కానీ కలపకూడదు, ఎందుకంటే ఇందులో వాటర్ అనేది నిలవకూడదు. వేసిన వాటర్ ఇప్పటికప్పుడు ఎండిపోవాలి. మీరు కానీ డ్రాగన్ ప్లాంట్స్ తీసుకోవాలనుకుంటే ఇలా సన్నంగా కాకుండా కండ బలంగా ఉన్నవి తీసుకోండి, అయ్యే బాగా పెరుగుతాయి, ఫ్రూట్స్ కూడా త్వరగా వస్తాయి. వీటికి వాటర్ రోజు వేయవసరం లేదు, వారానికి 2-3 సార్లు వేస్తే చాలు. ఈ వీడియోలో జస్ట్ ప్లాంట్ నాటుకోవడం వరకే చెప్పాను. ఈ ప్లాంట్ పెరగడం కోసం చాలా సెట్టింగ్స్ చేయాలి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.